రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో అభివృద్ధి సమస్యలపైన సంబంధిత అధికారులతో ప్రజా ప్రతినిధులు చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీపీ జనగామ శరత్రావు మాట్లాడారు. विद्युत समय सर एंटी मैं हेची लाइन पेट्रोलिंग से विद्युत अंतर लेकिन चूड़ा जरूरत मैं 591 थ्री फेज ट्रांसफार्मर इधे लास्ट मीटिंग इंका अदे विधा ए गारे इवे साल फोन करे करे इवे साल फोन दाखी फोन कनेक्शन मेमे सरपंच सरपंच आगे प्रजल मेमे अवसर अंके सबसे सब्जेक्ट आ सबजेक्ट वाकते करे करे समस्या लेकिन अदे एरिया अभ्यंत ले मन कार्यदर्शक ब्लीचिंग पौडर मूता कल विधान अवेरने प्रोग्रम जी मंडल स्थाई अभी ग्राम पंचायत क्लोरिंग कलपे विधान मरी टेस्टिंग विधाना मन अभी अवगन जी मैं मुस्ताबाद ग्राम मुस्ताबाद मंडला मोता इप्क अरवे मूड वर अरवे मूड सारे मिशन द्वारा वाटर निरंतर सप्लाई जो वाटर सप्लाई कनेक्शन वाटर सप्लाई रिक्वायर्ड रिचार्ज प्रकार अभी सप्लाई दी संबंधी वर्षाकाल मन को समस्या मैं अवेरने प्रोग्रम कंडक्ट अंदर भाग मिशन भागीरथ मिशन भगीरथ वाटर मिशन शांति अवेरने प्रोग्रम चाल क्लुप्त अभी क्लोरिनेशन तपनेवाली मुख्य अंश क्लोरिनेशन उसे दाँटे बैक्टीरिया उदान अर्थम का बट्टी खचिंग बिफोर रिलीजिंग वाटर टैंक मुझे वे मुझे टैंक तक क्लोरिनेशन इंकोटी सबमिशन अब कलर वे सर अभी विनपमेंटे स्वभाव संवस रेल नीलू तुम्हें वरद वाटर वच्चू रे सदर्भाल वार वारोजल को वे पैस्थिंद सर अभी मेम अफीशियल प्रेस नोट इव जी सर अड़क समस्या वैच्पूर मेरी मे अटैंड लाप टाप पंपे चक्ना सर सो वन वी पीरियड उ सर अभी समर वर्षाकाली मिगता टाइम साधारण इन बागें सर वाटर प्रस्तमें इबंध ले मन पद मैं थ्री डी सी जीवो मतलब डाक्टर वे इन मन तुम स्टाफ तुम वे अभी सभ्युंदर सभ्युते माला रावटा की मन मंत्री गारी बीएस गारे मन की मन एन मंदिर तुम मंदिर पूर्ति स्थाई मुगर नर्स
వీళ్ళందరూ కూడా మనకి మొత్తం మీద ఎంతమంది వచ్చి రాదగిస్తారు ట్రైన్ వాళ్ళు ఈ గవర్నమెంట్ లో 80% ఇయ్యాలని అడిగి ఎందుకంటే ఇంకో ఏడాది ఎలక్షన్ ఉన్నాయి ఈ గవర్నమెంట్ లో 80% తట్టి పెట్టాడు చేసుకుందామంటే సానుకూలంగానే స్పందించారు మంత్రి అన్నిటి కూడా ఇబ్బంది లేకుండా మన మండలం మాత్రం ప్రశాంతంగా ఉన్నాము మరి అన్ని గ్రామాలలో కూడా సర్పంచ్లు కానీ ఎంపీటీసీ కానీ అందరూ చాలా ప్రయత్నం చేసుకుంటూ అందరికీ అందుబాటులో ఉండి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సుభాష్ చంద్రబోస్ కావచ్చు భగత్ సింగ్ కావచ్చు చాలా మంది వాళ్ళందరి స్ఫూర్తితో ఇవాళ మనం భారతదేశ స్వాతంత్రం తెచ్చుకొని ఇవాళ 75 సంవత్సరాలు నిండింది ఏ దేశంలో కూడా ఇంత స్వేచ్ఛగా ఇంతమంది స్వాతంత్రం ఇంత రాజ్యాంగం డాక్టర్ బి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం 141 కోట్ల జనాభా నడుస్తుంది ఒకే ఒక రాజ్యాంగం ఒక మాట మీద అంటే మన దేశ స్ఫూర్తి అది మన దేశంలో ఉన్న గొప్పతనం ఇవాళ వేరే దేశాలకు ఆదర్శం అవుతుంది 75 సంవత్సరాలు వచ్చింది స్వాతంత్రం వచ్చి దాన్ని ఇవాళ మనం వజ్రోత్సవం చాలా ఘనంగా ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు అందుకుంటున్నాం మనం కూడా అదే స్ఫూర్తితోటి పనిచేయాలి సర్పంచులమైన ఎంపీటీసీలమైన మన గ్రామాల్లో ఉన్న ఏ సమస్య అయినా మన మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇవాళ ఆ స్ఫూర్తితోటే మనం అంతా కూడా ముందుకొని మన మండలాన్ని మన గ్రామాలను ఏది ఉన్నా కూడా మనకు మంత్రి గారు ఉన్న మీరు మేము మాకు చెప్తే మేము మంత్రి గారికి మీ అందరికి కూడా మంత్రి గారు తెలుసు కాబట్టి అధికారుల దృష్టికి తీసుకుపోయి మనం అందరం కూడా మంచి కార్యక్రమాలు తీసుకున్నట్టయితే పలానా సర్పంచ్ ఉండడానికి పనులు అయినాయి పలానా ఎంపీడీసీ ఉండడానికి పనులు అయినాయి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి వజ్రోత్సవాల్లో 75 సంవత్సరాల్లో మనం ఈ పదవి ఉండడం కూడా మన అందరూ కూడా అదృష్టం భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది ఆ గొప్ప వేడుకల్లో మనం అందరం పాల్గొనడం కూడా మనం ప్రజాప్రతినిధులుగా మన అందరూ అదృష్టంగా భావిస్తున్నాం అట్లే మనం ఇలా జిల్లా మన మండలం నుంచి జిల్లాకు వాలీబాల్ టీం పోయింది అలాగే కబడ్డీ టీం పోయింది వాళ్ళందరూ కూడా ఫైనల్ పోయినాం అధికారులు ఏదైతే రెండు టీములు పోయినాయో జిల్లాకు మనం ఫైనల్ పోయినాం మనోళ్ళు అన్ని శాఖల అధికారులు ఆడుతున్నట్టు ఫైనల్ కూడా తప్పకుండా ఇలా 2 గంటలకే ఉంది ఫైనల్ మ్యాచ్ సిలిసిన అక్కడ గెలుస్తుందనే ఆశిస్తాం వాళ్ళందరికీ కూడా మన అధికారులకు కూడా మనం ఇక్కడి నుంచే మద్దతు ఇస్తాం గెలుస్తారని ఆశించుకుందాం వాళ్ళకు తప్పకుండా మన గేమ్లలో అంటే ఇప్పుడు కూడా ఉత్సవాల్లో వెంకటేశ్వర స్వామి గుడికాడ ముగ్గుల పోటీ కూడా జరుగుతుంది మహిళా ప్రజలు కూడా భోజనం చేసి అందరూ కూడా అక్కడికి వస్తే వాళ్ళకు బహుమానాలు కూడా ఇద్దాం భోజనం అనంతరం వాళ్ళ ముస్తఫా వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ముస్తఫా సర్పంచ్ గారు చూసుకుంటారు అంతా మంది ఉన్నారే పేద దళిత రైతుల వద్ద సాగులో ఉన్న భూములకు ప్రభుత్వం పట్టా పాస్బుక్లు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం రామ్సాగర్ గ్రామం నుండి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వరకు రైతులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులందరికీ 3 ఎకరాల భూమి ఇస్తామని ప్రకటన చేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 9 లక్షల దళిత కుటుంబాలను అభద్రతా భావంలోకి నెట్టేటటువంటి విధానాలను ముందు తీసుకొచ్చింది. ధరణి పోర్టల్ తీసుకురావడం వల్ల తరతరాలుగా అసైన్మెంట్ దారులుగా ఉన్నటువంటి సాగుదారులు అందరి భూములకి ఈరోజు ధరణిలో పట్టాలు రాకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎన్ని రకాల విజ్ఞప్తులు చేసినా కానీ ధరణి పోర్టల్లో మార్పులు చేయడానికి కానీ అట్లాగే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వామపక్షాల పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి దళితుల చేతిలో ఉన్నటువంటి భూములకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేటటువంటి దానిలో నిమ్మక నీరు ఎత్తినట్లుగా వ్యవహరిస్తుంది. ఈరోజు మొత్తం అసైన్మెంట్ భూముల్ని బంజర్ భూముల్ని ఇనాం భూముల్ని శరుశకం భూముల్ని దేవదాయి భూములను మొత్తం కూడా బ్లాక్ లిస్టులో పెట్టారు. దీనివల్ల ఆ భూముల మీద సాగులో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఎలాంటి పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ హక్కులు కానీ రానటువంటి పరిస్థితి ఉంది. పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ దళిత బంధువుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. తోక పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి, అట్లా గ్రామ పంచాయతీ నకళ్ళు ఉన్నాయి. ఇవి ఉన్నా కానీ ఇప్పటి వరకు కూడా ధరణిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధపడినటువంటి పరిస్థితి ఉంది. తక్షణం ఈ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకి అన్యాయం చేస్తున్నటువంటి ధరణి పోర్టల్లో మార్పులు తీసుకొచ్చి మొత్తం అసైన్మెంట్ దారులకు కానీ భూదాన భూములకు కానీ అసైన్మెంట్ భూములు కానీ బంజర్ భూములకు కానీ ఇనాం భూములకు కానీ అట్లాగే చెరుశకం భూములకు కానీ వీటన్నిటి కనుబోదారులకు ఉన్నటువంటి దళితులు ఇతర పేదలకు ఉన్నటువంటి రైతాంగాన్ని మొత్తం పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలనేది తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ ఇతర రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం గనక తక్షణం ధరణి పోర్టల్లో ఈ మార్పు తీసుకురాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అసైన్మెంట్ సహదారులు ఉన్నటువంటి దళితులను ఇతర బీసీలను ఇతర కులాల్లో ఉన్నటువంటి పేదలను ఐక్యం చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాల దిగ్బంధనం చేయడానికి రానున్న కాలంలో సిద్ధపడతాం. జరగబోయేటటువంటి పరిణామాలకి టీఆర్ఎస్ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాల్సి వచ్చింది అనేది హెచ్చరిస్తున్నాం. టీఆర్ఎస్ వస్తే మొత్తం భూములకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేటటువంటి బాధ్యత మాదని ప్రభుత్వం చెప్పింది. అట్లాగే దళితులు 9 లక్షల కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. 6.5 లక్షల కుటుంబాలు సెంటు భూములు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా 3 ఎకరాల భూమి ఇచ్చేటటువంటి బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంది అనేది ముఖ్యమంత్రి గారు చెప్పారు. తెలంగాణ వచ్చి 8 ఏళ్ళు అయింది, మీరు కొత్తగా భూములు ఇవ్వకపోగా దళితుల చేతిలో ఉన్నటువంటి భూముల్ని ధరణి పోర్టల్ తీసుకొచ్చి ఈరోజు లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా చోట్ల ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరు మీద, అట్లాగే శ్మశాన వాటికల పేరు మీద, గ్రామాల్లో వన సంరక్షణ సంస్థల పేరు మీద దళితుల చేతిలో ఉన్నటువంటి అసైన్మెంట్ భూముల్ని, ఇళ్ల స్థలాల భూముల్ని బలవంతంగా లాక్కునేటటువంటి ప్రయత్నం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. అట్లాగే ఎక్కడైతే భూ సేకరణ జరిగి కాలువల కోసం కానీ ప్రాజెక్టుల కోసం కానీ భూ సేకరణ జరుగుతున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో దళితుల చేతుల్లో ఉన్నటువంటి అసైన్మెంట్ భూముల్ని అతికిన అందరినీ ఆ భూముల మీద హక్కు పట్టాలు ఇచ్చినటువంటి పద్ధతిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్లో మార్పులు తీసుకురావాలి. ఇప్పటికే తాగు పాస్ పుస్తకాలు ఉన్నటువంటి దళిత కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధపడట్లే. మీరు కనుక సిద్ధపడకపోతే రానున్న కాలంలో అన్ని గ్రామ పంచాయతీల ముందు ఆందోళన పోరాటాలకు దళితులు సిద్ధపడతారు. దళితుల ఆగ్రహానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒడిగట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి మార్పులు ఈ జిల్లాలో రాకుండా ఉండాలంటే తక్షణం ఎంఆర్ఓ గారు, కలెక్టర్ స్పందించాలి. వాళ్ళందరినీ సర్వే చేసి సర్వే ఆధారంగా ఎవరైతే భూముల మీద సాగులో ఉన్నారో వాళ్ళందరికీ హక్కు పట్టాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. అట్లాగే అసైన్మెంట్ సహదారుల వారసులకి ఆ భూముల మీద పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆ పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తుంది. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 372వ జయంతి సందర్భంగా గౌడ కులస్తుల ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి స్థానిక అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించిన ద్విచక్ర వాహన ర్యాలీలో గౌడ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఉపయోగించేసినటువంటి బహుజన వీరుడు సర్వై పాపన్న ముందుకు ఈ మాట చెప్తాను అంటే సాతని మందని కుమ్మరి కొన్న ఎలా పెట్టి కుర్రాలిచ్చి మరి ఏకం చేసి సైన్యం వేసుకొని ఈ దేశాన్ని ఒక సందర్భంతో మరి సర్వై పాపన్న ఎంతో ప్రకటించిన ఇస్లామీగా గుర్తు చేసుకుంటా ఉన్నాం. కన్ను గీత కార్మిక సంఘం మరియు గౌడ యువజన సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు సర్కార్ సర్వై పాపన్న 372వ జయంతి చాలా బ్రహ్మాండంగా ఘనంగా ఉత్సవ పట్టణంలో అందరి సహకారంతో ర్యాలీ తీయడం జరిగింది. దీనికి అధికారులు కూడా ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు ఇక్కడికి వచ్చి గౌడ సంఘాలకు చైతన్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనప్రెడ్డి సురేందరెడ్డి గారు మరియు మున్సిపల్ చైర్మన్ గారు కూడా పాపన్న విగ్రహ ఉత్సవాలు పట్టణంలో దాదాపు ఒక 10 ఏళ్ల కింద ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ గీత కార్మికులన్న చైతన్యం కొరబడి ఇవాళ చాలా లేటుగా ఇవాళ ఈ స్థితికి రావడం జరిగింది. ఇవాళ ఇప్పటికైనా ఇప్పటి యువత గీత కార్మికులు కానీ గౌడ్స్ కానీ మనకు సాధించుకోవాల్సిన లక్ష్యాల విషయాలలో ముందుకు రావాలి. కొట్లాడకపోతే కొట్లాడిన వాళ్ళకే ఏమి తెలియదు, ఇక కొట్లాడకపోతే ఆయన ఏమీ ఇప్పుడున్న ఏ ప్రభుత్వం అయినా. అందుకోసమే బాగా మన యువత ముందుండాలి. వచ్చే ఎన్నికలలో సుధా మన బహుజనులకు సంబంధించి గెలుపు తీసేగా మన గీత కార్మికులు యువత కొట్లాడాలి అని ఈ సందర్భంగా తెలియజేయడం. దక్షులు జయంతి 372 జయంతిని గౌడ సంఘం నాయకులు అందరూ కలిసి ఇట్లా అందరూ ఐక్యమంగా ఉండి ఎవరికి విభేదాలు లేకుండా అన్ని ఎవరు చేసినా అంతా నా కోహెడ క్రాసింగ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కరీంనగర్ రహదారిపై బైఠాయించి కుటుంబీకులు, బత్తులవానిపల్లి గ్రామస్తులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మన్ను పెడతావా ఒక్కటే ముచ్చారు సార్ నాకు.
కద్దు రెండే ముచ్చారు సార్ ఒక్క 5 నిమిషాలల మీ కింద ఎన్నో పనులు ఉంటాయి మీరు 5 నిమిషాల దిగొచ్చు నా కుటుంబానికి అన్నం పెడితే కొంగలు పట్టుకొని పోతా నువ్వు మట్టి పెడితే కొంగలు పట్టుకొని పోతా సార్ అంతే నాకే ముచ్చట అత్త సార్ సరే సార్ మీరంతా గవర్నమెంట్ ఎంప్లాయిలు కదా సార్ మరి గవర్నమెంట్ ఎంప్లాయిని మీరు కాపాడుతారు మీరు వాళ్ళు ఒకటిగా సార్ సార్ पक् आधार आधार Yeah.